మొదటి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి వెంకటేశ్వర్లు రాస్తున్నారు. విద్యాబుద్ధులు ప్రాప్తించడానికి పఠించాల్సిన గణేష మంత్రం ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. గణపతికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలు అనే భావన ఒకటి ఉంది. అవి సాంకేతికమైనది అనే భావన మరొకటి ఉంది. ఏది ఏమైనా కార్యం సిద్ధించాలి అంటే సరి అయిన బుద్ధి కుశలత కావాలి. బుద్ధి కుశలత అంటే అర్థం ఏమిటి? నిర్ణయ జ్ఞానం అని. మనకు తర్కశాస్త్రంలో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ నాలుగింటికి నిర్వచనాలు చెబుతారు. సంశయాత్మకం మనహ, మనసును సంశయంగా ఉన్నప్పుడు మనసు అని పిలుస్తారు. నిశ్చయాత్మకం బుద్ధి అంటే ఇప్పుడు ఒక విషయం నిశ్చయముగా ఒక భావన కలిగితే అది బుద్ధి అవుతుంది. అప్పుడు ఇక అహంకారం అంటే అర్థం ఏమిటి? తాను కానిదాన్ని తాను అనుకునేది. చిత్తం అంటే ఏమిటి? కొత్త విషయాలను తెలుసుకొనుటకు ఉపకరించేది. కాబట్టి ఇక్కడ బుద్ధి అనేటువంటి దానికి సరి అయిన నిర్ణయం కాబట్టి మనకు ఏది కావాలో ఏది నిజమో దాని యందు కలిగేటువంటి బుద్ధి కుశలత ఏం చేస్తుందంటే నిశ్చయాన్ని ఇస్తూ ఉంటుంది. దాన్ని ప్రసాదించేటువంటి వాడు సాక్షాత్తు గణపతి. ఆయన త్రిగుణములకు అధిపతి అవుతూ అందరికీ ఆనందాన్ని జ్ఞానాన్ని అందించేవాడుగా ఉన్నాడు. ఆ జ్ఞానం ఎంత గొప్పది అంటే సాక్షాత్తు భూమిని ఎంతకీ కూడా ప్రదక్షిణం చేయాలి అనే భావాన్ని అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేసినట్లయితే ఆ భూప్రదక్షిణ ఫలితం వస్తుంది అన్నంతటి సులభమైన జ్ఞానం అన్నమాట అది. ఆ కారణంగా గణపతిని మనం ఆరాధన చేసినప్పుడు, ఆయన పూజించినప్పుడు విద్య అనేటువంటిది పూర్తిగా కలుగుతుంది. అయితే ఈ విద్యను బాగా వృద్ధి చేసుకోవడం కోసం ప్రతిరోజు కూడా గురు, గణేశ, శారదలను ఆరాధన చేసి చదువుకోవడం అనేది ప్రాచీనంలో ఉండేది. అయితే ముందు ప్రార్థన తర్వాత విద్య అనేటువంటిది విద్య యొక్క సత్ప్రయోజనాలను ఇచ్చేదిగా ఉంటుంది. ఉదాహరణకి రామాయణంలో మొట్టమొదటి శ్లోకం ఉంది, తపస్వాధ్యాయనరతం తపస్వి వాగ్విదాంబరం. తపస్వాధ్యాయనరతం అంటే ముందు తపస్సు తర్వాత స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే చదువుకోవడం అనమాట. అలా తపస్సు తర్వాత చదువుకోవడం అనేటువంటి చర్య వలన మన ప్రాచీన విద్యలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే ఆయుర్వేదం ఉందనుకోండి, దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అలాగే ప్రపంచానికి మేలు చేసేటువంటి హోమాధికమైన చర్యలని ప్రేరేపణ చేసేటువంటి వేద విద్య. అలాగే మనకు ఏ రంగాన్ని తీసుకున్నా సరే మనిషికి అపకారం చేసేటువంటి విద్య ఏదీ లేదు. కానీ ఆధునికమైన విజ్ఞానం ఉంది చూశారు, దానికి తపస్సు మూలంగా లేదు. అంటే మనం గణపతిని ప్రార్థించడం కానీ, సరస్వతిని ప్రార్థించడం కానీ, గురువుని ప్రార్థించడం కానీ, గురువులో దైవాన్ని దర్శించడం కానీ దాంట్లో లేవు. ఆ కారణంగా ఆధునిక విజ్ఞానంలో ఏ ఏ సౌకర్యాలు కల్పించబడ్డాయో వాటిని ప్రతి ఒక్కదానిని పరీక్షించి చూడండి. గ్లోబల్ వార్మింగ్కి హేతు అయ్యే లక్షణాలు సంపూర్ణంగా ఉంటున్నాయి. అంటే వైజ్ఞానికుడు మన డబ్బులతో చదువుకుంటున్నాడు, ప్రజాధనంతోనే కదా విద్యాలయాలన్నీ నడిచేది. అంటే మన డబ్బులతో చదువుకొని తనకి మనకి కూడా నాశనాన్ని కలిగించేటువంటి వస్తువులను ఉత్పత్తి చేసేవాడుగా ఆధునిక వైజ్ఞానికుడు తయారవుతున్నాడు. దీనికి మూల కారణం తపస్సు లేకపోవడం, గణపతిని ప్రార్థించకపోవడం. మనకి గణపతి యొక్క ఆరాధనలో ఎంతటి చక్కనిదనం ఉందంటే ప్రకృతి ఆరాధన ఉంది. సాక్షాత్తు ప్రకృతే అది. 21 మూలికలు పత్తిని తీసుకొస్తాం కదా. కానీ విశేషం ఏంటంటే ఎందుకు పనికిరాని ఉమ్మెత్తు పువ్వు కూడా పూజిస్తారు అందులో. ఒక మాట చెప్పిన, వాస్తవానికి ఒక వైద్యుడు 4 శిష్యులకి వైద్యాన్ని బోధించాడు. బోధించి మీరు 4 కూడా 4 దిక్కులకు వెళ్ళండి, వెళ్ళి వైద్యానికి పనికిరాని వస్తువుని తీసుకురండి అన్నాడు. 3 తీసుకొచ్చారు. ఏవో వస్తువులు తీసుకొచ్చారు వాళ్ళకి తోచినవి. 4వ వాడు నాకేం దొరకలేదండి అన్నాడు. వచ్చి నువ్వు ఒక్కడవేరా పనికొచ్చేవాడివి అన్నాడు ఆ గురువు. అంటే ప్రతి వస్తువు కూడా మనకు వైద్యంలో ఉపకరించేదే.
అందుకనే ఏమంటారంటే అమంత్రం అక్షరం నాస్తి, మంత్రం కానీ అక్షరం లేదు. నాస్తి మూలము అనౌషధం అంటే మందు కానీ చెట్టు లేదు. అయోగ్య పురుషో నాస్తి, పనికిరాని మనిషి లేడు. ప్రయోక్త తస్య దుర్లభ, ఎవడైతే దాన్ని వినియోగంలో పెడతాడో వాడు దొరకడం కష్టం. అందుకని మనకు అది కూడా పనికొచ్చేదే, అది కూడా ఆరోగ్యానికి మేలు చేసేదే ఆయా సందర్భాలను బట్టి. అందువల్ల నిజానికి ఈ 21 మూలికలను చెట్లను గుర్తుపెట్టేటువంటి శక్తి ఎంతమందికి ఉంది మనలో? కష్టమే. అంటే ప్రకృతిని గుర్తించటం, వినియోగించుకోవడం, ఆరాధించటం అన్నీ దాంట్లోనే ఉన్నాయి. అందువలన ఆధునిక వైజ్ఞానం ఏదైతే ప్రకృతికి అవరోధకంగా తయారవుతోందో, స్వప్రయోజనాన్ని కూడా నష్టపరిచేదిగా తయారవుతోందో, భూమండలం మీద జీవజాలం లేకుండా చేయడానికి తయారవుతోందో, ఆ స్థితి నుంచి కాపాడాలి అంటే గణపతిని ఆరాధించడం ఒకటే మార్గం.